ఆగండి, ఆలోచించండి. అందరికీ వందనాలు. అందరూ బాగా ఆలోచన చేస్తూ ఉన్నారు కదా, వారం వారం మన కార్యక్రమాలను చూస్తూ ఉన్నారు, మాతో మాట్లాడుతూ ఉన్నారు, మేము అవసరాలను మాకు చెప్తూ ఉన్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలా సంతోషం. అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లాయిలు అందరూ బాగున్నారు కదా. మనము సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఒక వాక్యము ఈరోజు మనం ధ్యానించుకుందాము. గత కొన్ని వారాల క్రితము మనము యెహోవా యందు బలము కలిగి గొప్ప కార్యాలు చేయడం ఎలాగో నేర్చుకున్నాము. ఈరోజు అంతేకాకుండా బలము కలగడం ఇంకొక విధంగా ఎలాగా అనేది కూడా నేర్చుకుందాము. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చివరి వాక్యం చదువుకుందాం. 10వ వచనంలో చివరి వాక్యం నేను చదువుతాను, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము చివరి భాగం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అద్భుతమైన వాక్యం. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించడం వలన మనము బలము పొందుతామట. చాలామంది చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అనారోగ్యాల గురించి, ఉద్యోగాలు లేవని, ఆర్థిక సమస్యలని, అప్పులు తీసుకున్న వాళ్ళు తీసుకున్నప్పుడు ఎంతో వినయంగా, ప్రేమగా, స్నేహంగా తీసుకుని తిరిగి ఇవ్వడానికి మాత్రం మొహం చాటేస్తున్నారని ఇలా ఎన్నెన్నో బాధలతో చెప్తూ ఉన్నారు. నానా, వాళ్ళు ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పులో ఉంటారు. మీరైతే ప్రార్థన చేయండి అని నేను చెప్తూ ఉన్నాను. మనమందరము అన్ని విషయాలను గురించి ప్రభు సన్నిధిలో మోకరించాలి. అదే మనం చేయగలిగేది, అదే మనం చేస్తూ ఉన్నాము. మరి అనారోగ్యాన్ని గురించి, అప్పుల సమస్యలను గురించి, ఉద్యోగాలు లేక ఎన్నెన్నో బాధలు పడుతూ, అలాగే కుటుంబంలో శాంతి సమాధానాలు లేక. శాంతి సమాధానాలు ఎప్పుడు ఉండవో తెలుసా అండి? ప్రేమ లేనప్పుడు మాత్రమే. సహోదరుల మధ్య ప్రేమ ఉంటే ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉన్నప్పుడు శాంతి, సమాధానము, సమృద్ధిగా ఉంటుంది. అందుకే దేవాది దేవుడు మనతో చెప్పేది ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు నాన్న, అప్పుడు మీకు సమస్యలుండవు. సమస్యలు లేనప్పుడు అనారోగ్యాలుండవు, దిగుళ్ళుండవు, ఎటువంటివి ఉండవు. ఒకళ్ళకొకళ్ళు మోసం చేసుకోవటం ఉండదు. తీసుకున్న వాటిని తిరిగి ఎప్పుడు ఇద్దామా అని తొందరపడ్డం ఉంటుంది, కానీ ఎలా ఎగ్గొడదామా అని ఉండదు. ఎలా ఎగ్గొడదామా అని అన్న వాళ్ళకి, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, వాళ్ళు సంతోషంగా ఉండలేరు. ఈ వారం యెహోవా యందు ఆనందించడం వలన మనము బహుబలంగా ఎలా ఉండగలమో ఆలోచన చేసుకుందాము. ఇదిగో ఈ వాక్యము మనకి ప్రథమ వాక్యము. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. బలహీనులు కారు, ప్రభునందు ఆనందించాలి. పౌలు గారు చెప్తారు, మనందరికీ బాగా ఇష్టమైన మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్న మాట, 4వ అధ్యాయము 4వ వచనము, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఆనందించడం మన హక్కు. ఆనందించినప్పుడు బలము పొందడం మనకి ప్రభువిచ్చే ఒక వరం, బలం. బహుబలము కలిగి ఉంటాము. దానియేలు ఏమన్నాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మన దేవుడు మనల్ని సృష్టించిన మన సృష్టికర్త అని మనం తెలుసుకోవడం వలన, అలాగే ఆయన సజీవుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అని తెలుసుకోవడం వలన మనము బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాము. మన ఆ దేవాది దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చి తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని ధారపోసి, నరకం నుండి మనల్ని తప్పించి నిత్య జీవితంలోకి, నిత్యత్వంలోకి మనల్ని తీసుకుని వెళ్ళినందుకు మనము గొప్ప కార్యాలను
అందుకుంటున్నాము ప్రభు దగ్గర నుంచి. కాబట్టి గొప్ప కార్యాలను మనము కూడా చేస్తాము. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నేను చేస్తున్న కార్యాల కంటే గొప్పవి మీరు చేస్తారు, మీరు నా యందు విశ్వాసం ఉంచినప్పుడు. మనం ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయనలో నాటబడి ఉంటామో, ఆయన ఆత్మ కలిగి ఉంటామో, ఆయన కుమారులుగా అధికారము పొంది ఉన్నాము, ఆయనకు వారసులం మనం. హల్లెలూయా! అదే ఎంత గొప్ప బలం. ఆయన యందు ఆనందించడం వలన గొప్ప బలము పొందుతాము. కీర్తన గ్రంథము 22:19 చూద్దాం ఒకసారి. ఇక్కడ దావీదు మహారాజు మొరపెడుతూ ఉన్నాడు. ఈ 22 అనగానే దేవుని బిడ్డలందరికీ చాలామందికి తెలిసింది ఏమిటంటే, క్రీస్తు ప్రభువు శిలువ మీద నుండి పలికిన 7 పలుకుతూ ఉండగా ఆయన పడుతూ ఉన్న ఆవేదన అంతా కూడా ఈ 22 మనం చూడగలము. అంటే దావీదు ఒక మహారాజుగా ఉండి తన ప్రజలను పరిపాలిస్తూ తన తండ్రి అయిన దేవుని గురించిన ప్రవచనాన్ని ఇక్కడ పలుకుతూ ఉన్నాడండి. 19 ఆయన అంటారు, యెహోవా దూరముగా ఉండకము, నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయము. మనకి జ్ఞాపకం ఉంది కదా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి అని యేసయ్య శిలువ మీద నుండి మొరపెట్టిన మొర. ప్రభువా, నా సహాయానికి త్వరగా రమ్ము, నాకు దూరంగా ఉండవద్దు నానా. నాకు దూరంగా ఉంటే నేను భరించలేను. ప్రభువు మనకు దూరంగా ఉన్నప్పుడు మనము చాలా నిస్సహాయతలో పడిపోయి ఉంటాము. ప్రభు దూరంగా ఉన్నాడు అని మన ఆత్మలో దగ్గరగా లేడు అని అనిపిస్తే వెంటనే మనము మోకాళ్ల మీదకు వెళ్ళి ఏ పాపము ఏ దోషము ఆయన్ని మనకు దూరం చేసింది అన్నది మన కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి, తండ్రి నాకు దూరంగా ఉండొద్దు నాన్న, మీరు దూరంగా ఉంటే నేను ఊపిరి తీసుకోలేను, నేను ప్రాణంతో ఉండలేను, నా ప్రాణం మీరు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని ప్రాణంతో నిరంతరము చెప్పుకునేది, ఎందుకంటే మీరే నా ప్రాణంగా ఉన్నారు గనక. ఆ ప్రాణం దూరంగా ఉంటే మనము నిర్జీవులమైపోతాం. అందుకే ఇక్కడ దావీదు, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మొర, నా ప్రభువా నాకు దూరంగా ఉండకు, నాకు త్వరపడి సహాయం చేయడానికి రా తండ్రి అని మనం ఎప్పుడైతే ప్రభు పాదాలను పట్టుకుంటామో తండ్రి తప్పక కదిలి వస్తారు, మనతో ఉంటారు. ఆయన పాదాలను పట్టుకున్నామంటే ఆయన సమీపంగా ఉన్నారనే కదా అర్థం. ఆయన ఎప్పుడైతే మనతో ఉన్నారో మనకి బలం కలుగుతుంది, ఆయన యందు ఆనందించడం వల్ల బలం కలుగుతుంది, ఆయనకు సమీపంగా ఉండడం వలన మనకి బలము కలుగుతుంది. హల్లెలూయా! త్వరపడి సహాయము చేసే దేవుడు మనకున్నాడు. ఇక కీర్తన 68:9 మనం చూద్దాము. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి. మనము అలసిపోయి ఉన్నప్పుడు, మనం ఎండిపోయి ఉన్నప్పుడు, మనము నిస్సహాయంగా ఉన్నప్పుడు, ఏమీ చేయలేము నిర్జీవులంగా ఉన్నప్పుడు ఆయన తన కృపావర్షాన్ని మన మీద సమృద్ధిగా కురిపిస్తారు. హల్లెలూయా! హల్లెలూయా! దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి. అలసి ఉన్నప్పుడు, మనం అలసిపోతే మనకి కావలసింది దేవుని యొక్క కృపావర్షము. ఆయన కృప మనతో ఉంటేనే మనము బలం పొందుతాము. ఆయన కృప లేకుండా మనం ఏమీ చేయలేమండి. అందుకే పౌలు గారు అంటారు, పౌలు గారితో పాటు మనమందరం కూడా అనగలిగింది ఏమిటంటే, నేనేమయ్యున్నాను అది కేవలము నీ కృప వల్లనే అయ్యున్నాను తండ్రి అని. ఆయన కృప మనకు వర్షంగా మనల్ని ఆవరించినప్పుడు, మన మీద కురిసినప్పుడు ఎండిపోయిన నేల ఎలా
పులకిస్తుందో వర్షం పడినప్పుడు, ఎలా తనను తాను విప్పార్చుకుని తిరిగి కొత్త పంట ఇవ్వడానికి బలపడుతుందో, అలాగ మనము కూడా బలం పొందుతాము. ఆయన కృపావర్షము మన మీద సమృద్ధిగా కురిసినప్పుడు, మనం అలసి ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరిచేది ఆయన కృపావర్షంతోనే. కనుక ఆయనను మొరపెట్టుకుంటూ ఉండాలి, మనం నమ్మకంగా ఉండాలి. ఆయన నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగని వాళ్ళమైనప్పటికీ, మనము ఊరికి అటు ఇటు పడిపోయే వాళ్ళమైనప్పటికీ, మనము స్థిరంగా లేని వాళ్ళమైనప్పటికీ, ఆయన స్థిరంగా ఉండి మనల్ని గట్టిగా పట్టుకుని, నా బిడ్డ భయపడకు, నేనున్నాను. మనకొకటి ఈ మాట అన్నప్పుడు గుర్తొస్తుంది కదా, యేసుక్రీస్తు ప్రభువు ఆ పడవలో నిద్రపోతూ ఉన్నారు, శిష్యులంతా ఉన్నారు పైన, కింద భాగంలోకి వెళ్ళి ప్రభు పడుకున్నారు, అలసిపోయి ఉన్నారు. రోజంతా బోధించి అలసి ఆయన మిగిలిన వాళ్ళందరినీ స్వస్థపరిచి, మానవుడుగా ఈ లోకంలో ఉన్నాడు కదా ఆయన, దైవ కుమారుడైనప్పటికీ దేవుడైనప్పటికీ మనిషిగా ఈ శరీరంలో ఉండే బలహీనతలు ఆయనకు కూడా వచ్చి, ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సముద్రం మీద అలలు లేచినాయి, తుఫాను లేచింది, వీళ్ళంతా భయపడిపోయినారు. వాళ్ళప్పటికీ యేసయ్య చేసిన ఎన్నెన్నో అద్భుత కార్యాలు చూశారు, ఎన్నో అద్భుత కార్యాలు, చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపటం చూశారు, దయ్యాలను వెళ్ళగొట్టడం చూశారు, గుడ్డివాళ్ళు కళ్ళు విప్పార్చబడి కళ్ళతో చూడడం, పుట్టుకతో గుడ్డివాళ్ళు సైతము దృష్టి తిరిగి ప్రభు ఇవ్వడం చూశారు, కుంటివాళ్ళు నడవడం పరిగెత్తడం చూశారు. అయినా కూడా తుఫాను కదా, ఏమో మనల్ని ముంచేస్తుంది, ప్రభువా ప్రభువా మేము మునిగిపోతున్నాం, తుఫాను వచ్చేసింది, పడవ మునుగుతుంది, నువ్వు లేనైనా మమ్మల్ని కాపాడు అని అన్నప్పుడు ప్రభు ఆ తుఫానును గద్దించారు. ఆ తుఫాను గద్దిస్తే సముద్రం నిమ్మళమైందంట, అలలు మామూలుగా అయిపోయినాయి. అప్పుడు వాళ్ళు భయపడ్డారు, ఈయన ఎవరో అని. కానీ ప్రభు, మనం భయపడినప్పుడు మనతో ఉండే ప్రభు, తుఫాను వంటి భయంకరమైన అలలు సముద్రము మన ముందు ఉన్నప్పటికీ, మనల్ని ముంచేస్తున్నప్పటికీ, ఆయన మనతో ఉంటే మనకు ఆనందము. ఆయన యందు ఆనందించడం వలన మనము బలము పొందుతాము, దేనినైనా ఎదిరించడానికి బలము పొందుతాము, భయాన్ని ఎదిరించడానికి సైతము బలము పొందుతాము. వాళ్ళు భయాన్ని ఎదిరించలేక ప్రభు దగ్గర మొరపెట్టుకున్నారు, కానీ ప్రభు ఎప్పుడైతే దానిని గద్దించారో అప్పుడు తెలుసుకున్నారు ఆయన శక్తిని. హల్లెలూయ హల్లెలూయ. తర్వాత కీర్తన 84:5 నాలుగు కూడా చదువుతాను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. హల్లెలూయ. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. మనము పరదేశులము, యాత్రికులము ఈ లోకంలో. ఈ యాత్ర చేసే మార్గాలు మనకి అతి ప్రియముగా ఎందుకుంటాయనంటే, మన మన గమ్యాన్ని మనం చూస్తూ ఉంటాం గనక. మన గమ్యం పరలోకం, ప్రభువు పాద సన్నిధి, నిత్యత్వము. పరలోకం అంటే ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథంలో మనం చూడగలము. అటువంటి ఆనందము, సంతోషము, నిత్యము హోసన్న పాటలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రభువును స్తుతించడం, ఇవన్నీ ఉన్న ఆ సంతోష మహారాజ్యములో, ఆనంద రాజ్యములో మనం వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్న యాత్ర మనది. అందువలన నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఆ గమ్యాన్ని చూస్తూ, ఆ పరలోకాన్ని చూస్తూ మేము యాత్ర చేస్తూ ఉండగా నీ వలన బలము నొందుతున్నాము. నీ దగ్గర నుంచే మాకు బలం వచ్చేది నాన్న. ప్రభు అందుకే అంటారు, నాలో అంటుగట్టబడిన వాడే బహుగా ఫలిస్తాడు అని. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ద్రాక్షవల్లి నుంచి. మనం తీగలము, తీగ వల్లిలో ఉంటేనే, తీగ అందులో ఉన్నప్పుడు మాత్రమే, ఆ పెద్ద చెట్టులో ఉన్నప్పుడే బలము తీగ పొంచుకుంటుంది చెట్టు నుండి.
చెట్టు వేళ్ల నుంచి తీసుకుంటుంది. ఆ బలముతో వాళ్ళు పెరుగుతారన్నమాట. నీ వలన బలము నందు మనుష్యులు ధన్యులు పైన వాక్యం కూడా మనం ఇందా చదువుకున్నాము. నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మనం మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం నాన్న? ఆయన్ని స్తుతిస్తూనే ఉంటాము, ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటాము, హల్లెలూయాలు పాడుకుంటూ ఉంటాము, ఆయన వాక్యంలో ఆనందిస్తాము. నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా. నిత్యము మనం స్తుతించేటప్పుడు మన హృదయాల్లో ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తామో అప్పుడు మనకు ఆనందం ఉంటుంది. ఆనందం వలన ఏం జరుగుతుంది? బలము పొందగలము. హల్లెలూయా. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. హల్లెలూయా. ఆయన నుండి మనం బలం పొందాలి, ఆయన సన్నిధిలో మనం ఆనందించాలి, ఆయన సన్నిధిని నిత్యము అనుభవించాలి, ఆయన నిరంతరము స్తుతిస్తూ ఉండాలి. ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడే మనం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ స్తుతిస్తే ఆయన సన్నిధి ఇక్కడ ఉంటుంది. మనం నడుస్తూ ఉండగా ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాము, ఆయనకి పాటలు పాడుకుంటూ ఉన్నాము, తండ్రి మీకే వందనాలని చెప్తూ ఉన్నాము, ఆయన వలన మనం బలము పొందుతాము. హల్లెలూయా. ఆ ఆనందంలో బలం ఉంటుంది, ఆయన స్తుతిలో బలం ఉంటుంది, ఆయన స్తుతిలో ఆయన సన్నిధి మనల్ని ఆవరించి ఉంటుంది. అప్పుడు మనము ఆయన యందు బలము కలిగి ఉంటాము. ఆ బలము దేవుని సన్నిధికి మనల్ని తీసుకుని వెళుతూ ఉందన్నమాట. తర్వాత మరొక వాక్యం చూసుకుందాము. ఆయన బలము గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. కీర్తన 105:4. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. పైన వాక్యము ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన్ని వెదికినప్పుడు ఆయన మనకు దొరుకుతారు. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు వాగ్దానం చేశారు. మనము వెతికినప్పుడు ఆయన దొరికే దేవుడు. మనం ఆయన్ని వెతకాలి, నిత్యము ఆయన్ని వెతుకుతూనే ఉండాలి. నా ప్రభువా, నాతో ఉండు నాన్న, నా యేసయ్యా, నీవు లేకపోతే నేను లేను, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవు లేక నేను లేను యేసయ్యా, నీ వలనే నేను బలము పొందుతాను యేసయ్యా. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. నిజంగా ఆయన్ని ఎక్కడ వెతుకుతామండి? యెహోవాను ఎక్కడ వెతుకుతామంటే ప్రార్థనలో. ఆయన గురించి ఎక్కడ తెలుసుకుంటామని అంటే వాక్యములో. ఆయన వాక్యాన్ని పదే పదే ధ్యానిస్తూ ఉంటే, ఆయన కట్టడల ప్రకారం మనము జీవిస్తూ ఉంటే అప్పుడు ఆయన మనకు దొరుకుతారు. ఆయనలో ఎలా జీవించాలో మనకు వాక్యంలో చెప్పబడి ఉన్నది. అందుకే వాక్యము మనకే అర్థము అని చెప్తూ ఉంటారు పండితులు, పెద్దవారు. ఆ అర్థంలో మనల్ని మనం చూసుకుంటే మన లోపాలన్నీ కనిపిస్తాయి. ఈ వాక్యమే మనకు అర్థము. ఆయన్ని మనకు చూపించేది వాక్యము, మనల్ని మనకు చూపించేది వాక్యము. ఈరోజు మనకి సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ఫీ తీసుకోనవచ్చు, ఎదుటి వాడి ఫోటోను తీయచ్చు. ఇవన్నీ కూడా వాక్యంలో మనకు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి పరలోకంలో ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధ గ్రంథములు ఏవైతే ఉన్నాయో, అవి ఒక్కొక్కటి మధ్యలో ప్రభువు ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో ఒక్కొక్క దాన్ని ఆవిష్కరణలుగా మనుషులకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలివితేటలు ఇస్తూ ఉన్నారు, ఆలోచనలు ఇస్తూ ఉన్నారు. ఇది ఎలాగ సాధ్యము, టూ వే కూడా సాధ్యమా అనే ఆలోచన కలిగించిన దేవుడు దాన్ని సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈరోజు సీసీటీవీ కెమెరాలు వచ్చినాయి, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవడానికి. అక్కడ ఆ సీసీటీవీ కెమెరా పెట్టినప్పుడే అక్కడ దొంగోడు వచ్చాడా, ఇంకేదైనా అఘాయిత్యాలు జరిగినాయి, ఏం జరిగింది అన్నది తెలుసుకోవచ్చు. అది కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు మాత్రమే. కానీ దేవుని కన్ను పరలోకము మహా పెద్ద సీసీటీవీ, భూమి అంతా తిరుగుతూనే ఉంటుంది. ఆ కంటి నుంచి, ఆ సీసీటీవీ నుంచి ఎవరూ తప్పించుకోలేరు సోదరా సోదరి. మనం ఎటువంటి పనులు చేసినా అక్కడ రికార్డ్ అయిపోతూ ఉన్నాయి. అందుకే పరిశుద్ధ ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, గ్రంథములు విప్పబడెను. గ్రంథాలు విప్పబడతాయి. రెండు గ్రంథాలు, మనము చేసిన చెడ్డ పనులు
మన ఎడంవైపు, మంచి పనులన్నీ కుడివైపు ఉన్న గ్రంథాలు విప్పబడతాయి, చదవబడతాయి. జీవ గ్రంథము కూడా విప్పబడుతుంది. అక్కడ మన పేరుంటే మనం నిత్యత్వంలోకి వెళతాము. హల్లెలూయా. దేవుని యందు బలము కలిగి ఉండడం అని అంటే ఆయన్ని వెతకాలి ప్రియులారా. ఆయన్ని వెతుకుతూ ఉన్నప్పుడు, వాక్యంలో వెతికినప్పుడు, ప్రార్థనలో వెతికినప్పుడు ప్రభు మనకి సమీపంగా ఉంటారు. దేవానీ దిక్కునకు చూచిన ఆత్మను నేను ఎత్తుకొనుచున్నాను అని దావీదు మహారాజు ఎలుగెత్తుతాడు. ఆ దిక్కునకు ఆయన వైపు చూసి, ఆయన వైపు చూస్తూ ఉంటే మనకు ఆ బలం ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఆ బలము పొందుతాము. ఆయన వాక్యములో మనం జీవిస్తూ ఉంటే ఆయనలో ఉన్నట్టే వెతకొడి మీకు దొరుకును. ఖచ్చితంగా మనకి దొరికే ప్రభు. మనం ఎప్పుడు పిలుస్తామా, ఎప్పుడు తలుపు తెరుస్తామా అని మన హృదయపు తలుపు నద్ద నిలబడి తడుతూ ఉన్న దేవాది దేవుడయ్యా, మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన దేవుడయ్యా, మనం జీవించవలసిన విధానాన్ని అంతటినీ ప్రతి విషయాన్ని నేర్పించి వెళ్ళిన దేవుడయ్యా, ఎంత గొప్ప భాగ్యము మనది. ఈ భాగ్యము మీ సొంతం కావాలంటే, ఇది తెలియని సోదర సోదరీమణులు ఎవరైనా ఉంటే మీకందరికీ స్వాగతం. ఒక గొప్ప శుభవార్త ఏమిటంటే, మీకు బలము దొరుకుతుంది, మీకు సంతోషము దొరుకుతుంది, మీకు ఆనందం దొరుకుతుంది, శాంతి సమాధానం దొరుకుతాయి ఈ లోకంలో ఉన్నప్పుడు. మనము ఆ తుది శ్వాస విడిచిన తరువాత నిత్యత్వంలో ఆయన యందు ఆనందించే నిరంతర జీవితం ఉంటుంది. ఇక దానికి అంతము లేదండి. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఆయన యందు ఆనందిద్దాము. అందువలన మనము బలము పొందుతాము. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము పొందుతారు. ఇది ఎంత గొప్ప వాక్యము, ఎంత గొప్ప ఆదరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఆరోగ్యం లేదా, ఆయన యందు ఆనందించండి, ఆయన్ని వెతకండి, ఆయన్ని వేడుకొనండి. ఆయన యెహోవా రాఫా, మనల్ని స్వస్థపరిచే దేవుడు. మీకు ఉద్యోగం లేదా, ఆయన్ని అడగండి. కానీ మీరు మాత్రము ప్రతిదీ జాగ్రత్తగా, నీతిగా, యథార్థంగా ప్రయత్నం చేయండి. మీరు చేయవలసిన పనులన్నీ చేసి, ప్రభువా ఇంతవరకే నేను చేశాను అన్నప్పుడు ఆయన మిమ్మల్ని దీవిస్తారు. తప్పకుండా మీకు ఉద్యోగాన్ని ఇస్తారు, మీ పరీక్షల్లో విజయాన్ని ఇస్తారు. మీరు కష్టపడి చదివి, క్లాసులన్నింటికీ జాగ్రత్తగా వెళ్ళి, టీచర్లు చెప్పిన పాఠాలన్నీ నేర్చుకుని, ప్రతిదీ ఏ రోజుకి ఆ రోజు మీరు అన్నీ నేర్చుకుని క్షుణ్ణంగా పరీక్షలు సిద్ధపడినప్పుడు ప్రభు ఖచ్చితంగా సమస్తమైన ఆటంకాలే తొలగించి మీకు రావలసిన మార్కులన్నీ మీకు వేసి మీకు విజయాన్ని ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పంటలు బాగా పండించే దేవుడు ఆయన, సమస్తము అనుగ్రహించే దేవుడు. ఆయన యందు మనం ఆనందించదాము. ఆయన్ని అడిగి వేడుకొని ఆయన మనకి సమాధానం ఇస్తారని నమ్మి ఆయన యందు ఆనందించడం వలన మనము బలము పొందుతాము. ఆ బలం ఏమిటంటే, మనకి ఏది కావాలి, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం, పంటలు బాగా పండాలి అంటే పంటలు, పరీక్షల్లో విజయాలు, ఇంటిలో శాంతి సమాధానం సంతోషం ఐక్యత, ఇవన్నీ కూడా మనకు కలిగించి మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రభు యందు ఆనందించండి, ఆయన వాక్యములో ఆనందించండి, ఆయన సన్నిధిలో ఆయన్ని ప్రార్థన చేస్తూ ఆనందించండి. ఈ వారం, ఈ రోజు నుంచి మీ జీవితం, మన జీవితాలన్నీ కూడా ఆయన యందు ఆనందంతో పొంగి పొరలుతూ మనం బహుబలము కలిగి ఉండాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని మీరు ప్రభు ప్రోత్సహించినందుకు వందనాలు, బలపరిచినందుకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి బిడ్డని మీరు బలపరచండి. నాన్న, మీ యందు ఆనందించి బలము కలిగే బిడ్డలుగా దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఆయన పాదములను పట్టుకుని అడిగి వేడి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్యకి జై.
నీలపై ఉదయించిన మహా దివ్య తేజ.